ఆర్యుల నాగరికత. ఆర్యుల నాగరికత, ఆర్యులు అంటే గౌరవ వర్ణులు అని అర్థం. భారతదేశంలో సింధు నాగరికత యొక్క శిథిలాల మీద ఏర్పడిన నాగరికత ఆర్యుల నాగరికత. ఆర్యులు అనేవారు ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందినవారు, చాలా ఇంపార్టెంటు. ఆర్యులు అనేవారు ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినవారు. ఆర్యుల యొక్క తొలి నివాసము ఉత్తర ధ్రువ ప్రాంతము అని, దక్షిణ రష్యా అని, హంగరీ అని, జర్మనీ అని, మధ్య ఆసియా అని చరిత్రకారులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆర్యుల యొక్క జన్మస్థలం గురించి చరిత్రకారులు ఏం చేశారు అంటే భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఉదాహరణకు కొంతమంది చరిత్రకారులు కొంతమంది ఏమన్నారు అంటే ఆర్కిటిక్ ప్రాంతము అన్నారు, కొంతమంది దక్షిణ రష్యా అని చెప్పేశారు, కొంతమంది హంగరీ దేశము అన్నారు, కొంతమంది జర్మనీ దేశము అన్నారు, కొంతమంది మధ్య ఆసియా అని చెప్పేశారు. ఇలా ఈ ప్రాంతాలకు సంబంధించిన వారు ఆర్యులు అని చెప్పేశారు. మధ్య ఆసియా ప్రాంతం నుంచి తూర్పుగా ప్రయాణించి, ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతం నుంచి తూర్పుగా ప్రయాణించి పర్షియా నుండి, ఆఫ్ఘనిస్తాన్ నుండి మన భారతదేశానికి రావడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఆర్యులు పశుపాలకులు, వారికి ఒక స్థిర నివాసం లేదు. ఆర్యులు పశుపాలకులు, వారికి ఒక స్థిర నివాసం అనేది ఉండదు. పశువుల యొక్క మేతను వెతుకుతూ, పశువుల యొక్క మేతను వెతుకుతూ మధ్య ఆసియా ప్రాంతం నుంచి తూర్పుగా బయలుదేరారు. అక్కడ నుంచి ఇరాన్ దేశం, ఇరాన్ దేశం నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన భారతదేశంలోకి రావడం అనేది జరిగింది. భారతదేశంలో వాయవ్య ప్రాంతంలో హిందూకుష్ పర్వతాలు ఉన్నవి. భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతంలో హిందూకుష్ పర్వతాలు ఉన్నవి. హిందూకుష్ పర్వతాలలో ఖైబర్ బోలాన్ కనుమలు ఉన్నవి. హిందూకుష్ పర్వతాలలో ఖైబర్ బోలాన్ కనుమలు ఉన్నాయి. ఈ ఖైబర్ బోలాన్ కనుమల గుండా ఆర్యులు భారతదేశానికి వచ్చారు. కనుమ రెండు దుర్భేద్యమైన పర్వతాల మధ్యన రావటానికి పోవటానికి వీలున్నటువంటి మార్గాన్ని కనుమ అన్నారు. కనుమ మీన్ దారి. సో ఆర్యులు గుంపులు గుంపులుగా, అలలు అలలుగా, సమూహాలుగా, లేదా గుంపులు గుంపులు అన్నా, అలలు అలలుగా అన్నా, సమూహాలుగా అన్నా ఒకటే, ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతం నుంచి క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల మధ్య కాలంలో, క్రీస్తు పూర్వము 2000-1500 సంవత్సరాల మధ్య కాలంలో భారతదేశానికి పశువుల మేతను వెతుకుతూ ఖైబర్ బోలాన్ కణముల గుండా రావడం అనేది జరిగింది. భారతదేశానికి ఆర్యులు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా స్థిరపడినటువంటి ప్రాంతము సప్త సింధు ప్రాంతము. ఆర్యులు భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్థిరపడిన ప్రాంతం ఏంది అంటే సప్త సింధు ప్రాంతం. సప్త అంటే 7. సింధు నది, దానికి 5 ఉపనదులు ఉన్నాయి, జీలం, చీనాబ్, రావి, బియస్, సట్లజ్. రావి, బియస్, సట్లజ్, జీలం, చీనాబ్, రావి, బియస్, సట్లజ్, ఇవి సింధు నది యొక్క ఉపనదులు. సింధు నది 1, 5 ఉపనదులు 6 అయినాయి. మరొక 7వ నది సరస్వతి నది. ఈ భారతదేశం యొక్క వాయువ్య ప్రాంతంలో ఈ పంజాబు సింధు రాష్ట్రాలలో, పంజాబు సింధు రాష్ట్రాన్ని ప్రాంతాన్ని సప్త సింధు ప్రాంతము అంటాం. మొట్టమొదటిగా సప్త సింధు ప్రాంతంలో స్థిరపడడం అనేది జరిగింది. ఆ తర్వాత భారతదేశంలో స్థిరపడిన తర్వాత ఆర్యులు రచించిన గ్రంథాలను వేదాలు అన్నాం. వేదము అనే పదము విద్ అనే సంస్కృత పదము నుండి పుట్టింది. వేదము అనే పదము విద్ అనే సంస్కృత పదము నుండి పుట్టింది. విద్ అంటే అర్థము తెలుసుకొనుట అని అర్థం. విద్ అంటే మీనింగు తెలుసుకొనుట. వేదము అనగా జ్ఞానము. ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. వేదము అనగా జ్ఞానం. వేదం అంటే అర్థమైంది జ్ఞానము, మైండ్లో పెట్టుకోండి. తర్వాత వేదాలు మొత్తము 4. ఈ వేదాలు సంస్కృత భాషలో ఉన్నవి. వేదాలు 4. మొట్టమొదటి వేదము ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. వేదాలు మొత్తము 4 ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఋగ్వేదం, సెకండ్ వన్ యజుర్వేదం, థర్డ్ వన్ సామవేదం, ఫోర్త్ వన్ అథర్వణ వేదము. వేదాలు ఏ భాషలో ఉన్నాయి? సంస్కృత భాషలో ఉన్నాయి. ఆర్యుల భాష సంస్కృతం. అయితే ఇక్కడ మనకు ఎగ్జామినేషన్లో ఈ క్రింది భాషలలో ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషలను గుర్తించము. వెరీ ఇంపార్టెంటు. సంస్కృతము,
పంజాబీ, హిందీ, బెంగాలీ అండ్ మరాఠీ. సంస్కృతము, పంజాబీ, హిందీ, బెంగాలీ, మరాఠీ ఇవన్నీ కూడా ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినవి. అయితే కొన్నిసార్లు ఏమంటాడంటే సంస్కృతం నుంచి పుట్టినటువంటి భాషలని కూడా అంటాడు. దానికంటే ముఖ్యంగా ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందిన భాషలు. ద్రావిడ భాషలు వేరు, ఇండో యూరోపియన్ భాషలు వేరు. భారతదేశంలో మాట్లాడుతున్నవి దక్షిణ భారతదేశంలో తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో మాట్లాడుతున్నటువంటి భాషలు ద్రావిడ భాషలు. తెలుగు, తమిళము, కన్నడము, మలయాళం ద్రావిడ భాషలు. 2000 సంవత్సరంలో ఎజ్జిటీలోనే జీకేలో అడిగాడు, ఈ క్రింది ద్రావిడ భాషలలో అత్యధికుల వ్యవహారంలో ఉన్న ద్రావిడ భాష ఇది తెలుగు భాష. ఈ 4 రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలుగు వారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి తెలుగు భాష అత్యధికుల వ్యవహారంలో ఉన్నది. తెలుగు, తమిళము, కన్నడము, మలయాళము మరియు గోండు భాష ద్రావిడం నుంచి పుట్టిన భాషలు. ఇండో ఆర్యన్ కుటుంబానికి చెందిన భాషలు, ఇండో ఆరోపియన్ కుటుంబానికి చెందిన భాషలు సంస్కృతము, పంజాబీ, హిందీ, బెంగాలీ అండ్ మరాఠీ. బాలగంగాధర తిలకు ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆర్యన్స్ అనే గ్రంథములు ఆర్యుల యొక్క జన్మస్థలము ఉత్తర ధ్రువ ప్రాంతము అని చెప్పాడు. మరి వేదాలు మొత్తం ఎన్నున్నాయి? 4. అందులో మొట్టమొదటి వేదం ఏంటంటే ఋగ్వేదము. మొట్టమొదటి వేదము ఋగ్వేదము. ఎగ్జామ్లో ఎట్టిని అడుగుతాడు, వేదాలలో మొట్టమొదటి వేదము ఋగ్వేదము, వేదాలలో అతి ప్రాచీనమైన వేదము ఋగ్వేదము అని చెప్పేస్తాం. ఋగ్వేదములో ఈ వర్ణ వ్యవస్థ ఏర్పాటు గురించి చెప్పబడింది. ఋగ్వేదంలో 100 వర్ణ వ్యవస్థ ఏర్పాటు గురించి చెప్పడం అనేది జరిగింది. ఆర్యులు భారతదేశం వచ్చేటప్పటికి ఆ వాయవ్య ప్రాంతంలో సింధు ప్రజలు ఉన్నారు. ఆ సింధు ప్రజలను ఏమన్నారు అంటే దస్యులు అని చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే ఆర్య నాగరికత భారతదేశంలో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఋగ్వేద ఆర్య నాగరికత, దాన్ని తొలి వేద కాలపు నాగరికత అంటాం. వైదిక నాగరికత తొలివేద కాలపు నాగరికత ఋగ్వేద నాగరికత అన్న ఒకటే. ఋగ్వేదం నాటి కాలపు నాగరికతను ఋగ్వేద కాలపు నాగరికత అన్నాం. ఈ ఋగ్వేద కాలపు నాగరికత ఆర్యుల యొక్క తొలి జీవన విధానాన్ని, ఆర్యులు భారతదేశంలోకి వచ్చి సప్తసింధు ప్రాంతంలో స్థిరపడిన వారి యొక్క జీవన విధానాన్ని తెలియజేస్తుంది. మిగిలిన 3 వేదాలు ఆర్యులు గంగా యమున మధ్య ప్రాంతంలో స్థిరపడిన తర్వాత వారి యొక్క జీవన కాలం విధానాన్ని తెలియజేస్తుంది. దాన్ని మలివేద కాలపు నాగరికత అంటాం. మిగిలిన 3 వేదాలు నాగరికత పరిణామక్రమములో వివిధ దశలను వివరిస్తున్నవి. మరి ఇందులో ఆర్యుల నాగరికత 2 రకాలుగా ఉంటుంది. తొలి వేద నాగరికత, దాన్ని ఋగ్వేద నాగరికత. క్రీస్తు పూర్వము 1500 నుంచి 1000 వరకు ఈ డేట్ కూడా ఇంపార్టెంటే. ఆర్యుల తొలి వేద ఆర్య నాగరికత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే క్రీస్తు పూర్వము 1500 సంవత్సరం నుంచి 1000 వరకు ఉంటుంది. ఆర్యులనే వాళ్ళు భారతదేశానికి వచ్చేటప్పటికల్లా సింధు ప్రజలు ఉన్నారు. ఆ సింధు ప్రజలను దస్యులు అన్నారు. సింధు ప్రజలతో యుద్ధం చేశారు, సింధు ప్రజలను తరిమేశారు. పైగా ఆర్యులు అనేక తెగల సమూహారము కాబట్టి ఆర్య తెగల మధ్యన కూడా యుద్ధాలు జరిగినవి. ఆర్య తెగల మధ్య జరిగిన ప్రసిద్ధ యుద్ధము ఏమంటారు అంటే దశరాజ్ఞ యుద్ధము లేదా 10 మంది రాజుల యుద్ధము. దశరాజ్ఞ యుద్ధము లేదా 10 మంది రాజుల యుద్ధము అని పిలవడం అనేది జరుగుతుంటుంది. ఈ యుద్ధం గురించి ఋగ్వేదములో తెలపబడింది. దశ అంటే 10 మంది రాజుల యుద్ధము. ఇందులో భరత తెగకు చెందిన నాయకుడు సుదాసు. భరత తెగకు చెందిన నాయకుని పేరు సుదాసు. సుదాసును ప్రధాన బ్రాహ్మణ పదవిలో విశ్వామిత్రుని నియమించుకున్నాడు. ఆ విశ్వామిత్రుని ద్వారా ఆయన అనేకమైనటువంటి విజయాలు సాధించాడు. ఆ తర్వాత విశ్వామిత్రుని ప్రధాన బ్రాహ్మణ పదవి నుంచి తొలగించేసి వశిష్ఠుణ్ణి తన ప్రధాన బ్రాహ్మణిగా నియమించుకున్నాడు. సుదాసు విశ్వామిత్రుని బ్రాహ్మణ పదవి నుంచి తొలగించేసి వశిష్ఠుడు అనేవాడిని తన ప్రధాన బ్రాహ్మణిగా నియమించుకున్నాడు. అందుకు విశ్వామిత్రుడు కోపించి ఆర్యలలో 10 తెగలను ఏకం చేసి ఈ భరత తెగతో యుద్ధం చేయించాడు. యుద్ధాన్ని 10 తెగలు ప్లస్ భరత తెగకు యుద్ధం జరిగింది. యుద్ధంలో 10 ఆర్య తెగలు ఓటమి చెందినాయి. దీన్ని దశరాజ్ఞ యుద్ధము లేదా
పది మంది రాజుల యుద్ధము అని చెప్పేస్తాం. ఈ యుద్ధంలో భరత తెగ విజయం సాధించింది. కాబట్టి మన దేశానికి భరత తెగ పేరు మీదుగా భారతదేశము అనే పేరు వచ్చింది. భారతదేశం, భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతంలో సింధు నది ఉన్నది. సింధు నదిని ఆంగ్లంలో ఇండస్ నది అంటారు. ఇండస్ నది పేరు మీదుగా ఇండియా అనే పేరు రావడం అనేది జరిగింది. ఇండస్ నది పేరు మీదుగా ఇండియా అనే పేరు రావడం అనేది జరిగింది. ఇండియా అని భారతదేశాన్ని ఎవరు పిలిచారంటే ఇంగ్లీష్ వారు పిలవడం అనేది జరిగింది. అరబ్బులు లేదు ముస్లిం విజేతలు భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతంలో సింధు నది ఉన్నది. వాళ్ళు సింధు నది అనక హిందూ నది అన్నారు. కాబట్టి వాళ్ళు దాని పేరు మీదుగా హిందుస్థాన్ అని పిలవడం అనేది జరిగింది. ముస్లిం విజేతలు అరబ్బులు మన దేశాన్ని ఏమన్నారు? హిందుస్థాన్ అన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు? ఇండియా అన్నారు. భరతుడు పరిపాలించాడు కాబట్టి మన దేశానికి ఏమొచ్చింది? భారతదేశము అనే పేరు రావడం అనేది జరిగింది. ఆర్యులకు ప్రధానమైన జంతువు గోవు. ఆర్యులకు ప్రధానమైన జంతువు గోవు. ఈ గోవు కొరకు యుద్ధాలు జరిగేవి. దానిని ఏమనేవారు అంటే గవిస్తి అన్నారు. చాలా ఇంపార్టెంట్ అండి. గవిష్టి అనగా ఆర్య తెగల మధ్యన గోవుల కొరకు జరిగిన యుద్ధము గవిష్టి అని చెప్పేస్తాం. గోవును వినిమయ మాధ్యమంగా కూడా ఉపయోగించేవాళ్ళు. అంటే ఆర్థికంగా కులమానంగా దాన్ని ఉపయోగించుకోవడం అనేది జరిగింది. ఆర్యుల యొక్క ప్రధానమైన జంతువు గోవు. సింధు ప్రజల యొక్క ప్రధానమైన జంతువు మూపురం గల ఎద్దు. ఆర్యుల ప్రధానమైన జంతువు గోవు. గోవుల కొరకు యుద్ధాలు జరిగినవి. ఆ యుద్ధాన్ని ఏమన్నారు? గవిష్టి అన్నారు. గోవుల మందలను ఫనీ అనే ఒక దోపిడి వారు దొంగిలించేవారు. ఫనీ అనే ఒక జాతి వారు గోవు మందలను దొంగిలించేవారు. ఆ ఫనీ అనే జాతితోటి కూడా ఆర్యులు యుద్ధాలు చేయడం అనేది జరిగింది. ఈ ఋగ్వేదములో గణరాజ్యాల యొక్క ప్రస్తావన ఉన్నది. గణరాజ్యాలు ఇక్కడ వంశపారపర్యమైనటువంటి రాజరికం కాకుండా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు అనేవి ఉన్నవి. సో కాబట్టి తొలి వేద నాగరికత కాలంలో గణరాజ్యాలు ఉన్నవి. తొలి వేద నాగరికత కాలంలో ఉన్నటువంటి ఆర్య నాగరికత గణరాజ్యాలతో కూడుకున్నటువంటిది. ఆర్య తెగల నాయకుడిని ఏమంటారు? రాజన్ అంటారు. ఆర్య తెగల నాయకుడిని ఏమంటారండి? రాజన్ అని పిలుస్తారు. ఈ రాజన్ అనేవాడు యుద్ధ సమయాలలో సైన్యాన్ని నడిపేవాడు. ఆర్య తెగల నాయకుడు రాజన్. రాజను యుద్ధ సమయాలలో సైన్యాన్ని నడపడం అనేది జరుగుతూ ఉండేది. తర్వాత ఈ రాజనుకు సహాయపడే ఉద్యోగులు, రాజనుకు పరిపాలనలో సహాయపడే ఉద్యోగులు ముగ్గురు ఉన్నారు. పురోహితుడు, సేనాని, గ్రామని. వెరీ ఇంపార్టెంట్. రాజనుకు పరిపాలనలో సహాయపడే ఉద్యోగులు పురోహితుడు, సేనాని, గ్రామని అని చెప్పేవాడు. అదే కాకుండా రాజుకు పరిపాలనలో సలహా ఇస్తూ రాజు యొక్క అధికారాన్ని కంట్రోల్ చేసే ఒక సభలు రెండు ఉన్నాయి. ఒకటి సభ, రెండు సమితి. ఋగ్వేద కాలంలో రాజనుకు పరిపాలనలో సహాయపడుతూ రాజు యొక్క అధికారాన్ని నియంత్రించే సభలు ఏంటంటే సభ మరియు సమితి అనేవి. సభలో ఎవరున్నారు? ఉన్నత ఉద్యోగులు ఉన్నారు. సమితిలో ప్రజాప్రతినిధులు. ఇది ఖచ్చితంగా అడగటానికి ఆస్కారం ఉంటుంది. ఋగ్వేద కాలంలో రాజుకు పరిపాలనలో సహాయపడుతూ రాజు అధికారాన్ని కంట్రోల్ చేసిన సభలు ఏమి ఉన్నాయంటే సభ, సమితి. మరి సభలో ఉన్న ఉద్యోగులు ఎవరు? ఉన్నత ఉద్యోగులు. సమితిలో ఉన్నవారు ప్రజాప్రతినిధులుగా దీన్ని చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ ఋగ్వేద కాలంలో ప్రజలు రాజుకు చెల్లించే పన్నులు, బలి, బాగ అనే పన్నులు. ఋగ్వేద కాలంలో, ఇది గతంలో అడిగాడండి ప్రీవియస్ ఎగ్జామ్లో, ఋగ్వేద కాలంలో ప్రజలు రాజుకు చెల్లించే పన్నులు బలి, బాగ అనే పన్నులను చెల్లించేవారు. బలి అనగా పన్ను. ఇది గత డిఎస్సిలోనే అడిగాడు, గత ప్రీవియస్ డిఎస్సిలో. బలి అనగా వేద కాలంలో ప్రజలు రాజుకు చెల్లించే పన్ను. బలి అంటే అర్థం ఏంటండి? వేద కాలంలో ప్రజలు రాజుకు చెల్లించే పన్ను. భాగ, యుద్ధాల నుంచి సంపాదించిన సొమ్ములో రాజు యొక్క వాటా నుంచి వచ్చేది అని చెప్పేసినాం. భాగ అంటే ఇంపార్టెంట్. వేద కాలంలో రాజు యొక్క అధికారానికి, రాజుకు పరిపాలనలో సహాయపడుతూ రాజు అధికారాన్ని నియంత్రించే సభలు, సభ, సమితి. ఆర్యులది ప్రధానంగా గ్రామీణ నాగరికత. వారికి పట్టణాలు తెలియవు. ఆర్య ప్రజలకు
పట్టణాలు అనేవి తెలియవు. ఆర్యులది ప్రధానంగా గ్రామీణ నాగరికత. గ్రామాధికారిని గ్రామణి అని పిలిచేవారు. గ్రామాధికారిని ఏమంటారండి? గ్రామణి అని పిలవడం అనేది జరుగుతుంది. వేద కాలంలో ప్రజలు ఉపయోగించిన లోహాలు రాగి, కంచు. వేదకాలంలో ప్రజలు ఉపయోగించిన లోహాలు రాగి, కంచు. సింధు నాగరికత కాలంలో ప్రజలు ఉపయోగించిన లోహాలు రాగి, కంచు. వేదకాలంలో, ఋగ్వేద కాలంలో ప్రజలు ఉపయోగించిన లోహాలు రాగి, కంచు అనే లోహాలను ఉపయోగించడం అనేది జరిగింది. వేదకాలంలో కుటుంబానికి పెద్ద తండ్రి కాబట్టి దీన్ని ఏమంటారంటే పైతృక కుటుంబ వ్యవస్థ అని పిలుస్తారు. పితృస్వామిక కుటుంబ వ్యవస్థ, దాన్ని పైతృక కుటుంబ వ్యవస్థ అంటాం. ఈ ఋగ్వేద కాలం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా భారతీయ సమాజము పితృస్వామిక కుటుంబ వ్యవస్థ మీదనే ఆధారపడి ఉంటుంది. ఋగ్వేద కాలంలో కుటుంబ వ్యవస్థ అంతే క్వశ్చన్, పైతృక కుటుంబ వ్యవస్థ. తర్వాత ఋగ్వేద కాలంలో వర్ణ వ్యవస్థ అనేది ఏర్పడింది. ఆ తర్వాత ఋగ్వేద కాలంలో స్త్రీకి సమాజంలో గౌరవ స్థానం ఉండేది. ఋగ్వేద కాలంలో స్త్రీకి సమాజంలో గౌరవమైనటువంటి స్థానము ఉండేది. భర్తతో పాటు అన్ని మత కార్యక్రమాలలో, భర్తతో పాటు అన్ని మత కార్యకలాపాలలో స్త్రీలు పాల్గొనేవారు. ఈ వేదకాలంలో బాల్య వివాహాలు లేవు. స్వయంవర వివాహాలు అమలులో ఉండేవి. స్వయంవరం, ఈ అమ్మాయికి యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం చేయాలని తండ్రి నిర్ణయించుకున్నప్పుడు ఒక చాటింపు వేసేవాడు. ఫలానా వ్యక్తి తన కూతురుకు వివాహం చేయదలుచుకున్నాడు, ఎవరైతే ఆ అమ్మాయిని వివాహం చేసుకోదలుచుకున్న యువకులు ఎవరైతే ఉన్నారో వచ్చి ఆ రాజు పెట్టే యొక్క విద్యలలో మీరు పాల్గొని ఎవరైతే విజేత అవుతున్నారో ఆ యువకునికి ఈ అమ్మాయిని ఇచ్చి వివాహం చేయడం అనేది జరుగుతుంది అని ప్రకటించేవారు. అది స్వయంవర వివాహం. ఇంకా దీన్ని ఒక రకంగా చెప్పాలంటే అమ్మాయికి నచ్చితేనే వివాహము అని చెప్పేస్తాం. స్వయంవర వివాహము ఆచరణలో ఉండేది. తర్వాత స్త్రీలు విద్యను అభ్యసించేవారు. ఎందుకంటే ఋగ్వేద కాలంలో స్త్రీలు సంపూర్ణమైన స్వేచ్ఛను కలిగి ఉన్నారు కాబట్టి విద్యను కూడా అభ్యసిస్తూ ఉండేవాళ్ళు. ఈ కాలంలో పూజించిన స్త్రీలకు గౌరవ స్థానము ఉండింది. సోమ, సుర అనే మత్తు పానీయాలను ఋగ్వేద కాలంలో ప్రజలు ఉపయోగించారు. ఋగ్వేద కాలంలో ఆర్యులు ఉపయోగించిన మత్తు పదార్థాలు సోమ, సుర అనే మత్తు పానీయాలు. సోమ యజ్ఞ నిర్వహణలో తీసుకునేవారు. యజ్ఞం చేసేటప్పుడు ఆ తీసుకునే మత్తు పానీయమే సోమ. సుర వ్యసనకారకమైనటువంటి పానీయం. ఉదాహరణకు ప్రతిరోజు తాగుతున్న ఒక గుడుంబ లాంటిది అని చెప్పుకుంటాం. సోమ, సుర. సుర అనేది ఏమో వ్యసనకారకమైనటువంటి పానీయము. సోమనేమో కేవలము యజ్ఞ నిర్వహణ చేసేటప్పుడు మాత్రమే తీసుకోవడం అనేది జరిగింది. మరి వేదకాలంలో ప్రజల యొక్క ప్రధాన వృత్తి పశుపోషణ, తర్వాత వ్యవసాయం. వేదకాలంలో ప్రజల యొక్క ప్రధానమైన వృత్తి పశుపోషణ వ్యవసాయము. ఈ కాలంలో పండించిన పంటలు బార్లీ, వరి, పళ్ళు, గోధుమ, నువ్వులు, మొక్కజొన్న మొదలైనటువంటి ప్రధానమైనటువంటి పంటలు. ఋగ్వేద కాలంలో ప్రజల యొక్క ప్రధాన వృత్తి పశుపోషణ వ్యవసాయం. పండించినటువంటి ముఖ్యమైన పంటలు, వరి పంట పండించారు, బార్లీ, పళ్ళు, గోధుమ, నువ్వులు, మొక్కజొన్న మొదలు ఆవాలు మొదలగు పంటలను కూడా పండించేవారు. ప్రజల యొక్క ముఖ్యమైనటువంటి వినోదాలు ఋగ్వేద కాలంలో ప్రజల యొక్క ముఖ్యమైన వినోదాలు గుర్రపు స్వారీ, రథ పందాలు, రథాలతోటి పందాలు పెట్టుకునేవాళ్ళు. తర్వాత చదరంగం, సంగీతము, నృత్యము, వేట, ఇవన్నీ కూడా వేదకాలంలో ప్రజల యొక్క ముఖ్యమైన వినోదాలు. ఋగ్వేద కాలం యొక్క చివరలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలు ఏర్పాటు కావడం అనేది జరిగింది. వర్ణ వ్యవస్థ ఏర్పాటు గురించి పేర్కొన్న గ్రంథము ఋగ్వేదం. ఋగ్వేదములో వర్ణ వ్యవస్థ యొక్క ఏర్పాటు ఉన్నది. బ్రహ్మ యొక్క నుదుటి నుంచి ఉద్భవించిన వారే బ్రాహ్మణులు. తర్వాత భుజాల నుంచి ఉద్భవించిన వారు క్షత్రియులు. తొడల నుంచి ఉద్భవించిన వారు, ఉదరం నుంచి ఉద్భవించిన వారు వైశ్యులు. పాదాల నుంచి వచ్చిన వారు శూద్రులు.
ఇది వర్ణ వ్యవస్థ ఏర్పడింది. కానీ వర్ణ వ్యవస్థ కాఠినము కాదు. అంటే ప్రజలు ఎవరికి నచ్చిన వృత్తులను వారు అవలంబించేవాళ్ళు. ఎక్కడ కూడా వర్ణ వ్యవస్థలో కఠినత్వం అనేది కనిపించకపోయేది. తొలి ఆర్యులు ప్రకృతి దేవతారాధకులు, ప్రకృతి శక్తులను పూజించారు. వీరిలో పురుష దేవతలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. తొలి ఆర్యులు లేదు ఋగ్వేద ఆర్యులు లేదు వేదకాలపు ఆర్యుల ప్రధానమైన దైవాలు ఎవరంటే ప్రకృతి శక్తులను పూజించారు. వీరిలో పురుష దేవతలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండింది. ఇంద్రుడిని పురంధరుడు అంటాడు. పురంధరుడు అంటే పురాలను ధరించిన వాడు, దట్ మీన్ వాటిని నాశనం చేసిన వాడు. ఆర్య నాగరికత రాకముందు సింధు నాగరికత పట్టణ నాగరికత, ఆ పట్టణాలను ధ్వంసం చేసిన వాడు ఇంద్రుడు అని చెప్పుకోవడం అనేది జరిగింది. ఇంద్రుడు పురంధరుడు అనే బిరుదు పొందాడు. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, వాయువు, రుద్రుడు మొదలైన దేవతలను, ఈ ప్రకృతి శక్తులను పూజించారు. ప్రకృతి శక్తుల యొక్క ఆరాధన. దేవతలు ఎవరు? పురుష దేవతలకే ఎక్కువ ప్రాధాన్యత. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, వాయువు, రుద్రుడు అనే దేవతలు ఉన్నారు. మరి పురుష దేవతలు ఉన్నప్పుడు కూడా స్త్రీ దేవతలు పృథ్వీ, అతిథి, ఉషస్సు, రాత్రి, తర్వాత అరణ్యాని అనే స్త్రీ దేవతలను పూజించారు. పృథ్వీ, అతిథి, ఉషస్సు, రాత్రి, అరణ్యాని అనే స్త్రీ దేవతలను ఆర్య నాగరికత ప్రజలు పూజించిన స్త్రీ దేవత కొన్ని పేర్లు ఇచ్చి అందులో ఉషస్సు ఇచ్చాడండి గతంలో. ఉషస్సు అనే స్త్రీ దేవత, రాత్రి అనే స్త్రీ దేవత, అరణ్యాని, అతిథి, పృథ్వీ అనే స్త్రీ దేవతలు. ప్రధాన దైవం పురుష దేవతలే, కానీ స్త్రీ దేవతలు కూడా ఉండారు. అలాగే వీరి కాలంలో వస్తు మార్పిడి విధానము ఉండేది. వస్తు మార్పిడి విధానాన్ని బార్టర్ పద్ధతి అంటారు. వస్తు మార్పిడి విధానాన్ని ఏమంటాము? బార్టర్ పద్ధతి అని చెప్పుకోవడం అనేది జరిగింది. వస్తువుకు బదులు ఇచ్చే బదులు గోవు ప్రమాణికంగా ఉపయోగించుకోవడం అనేది జరిగింది. గోవు విలువల కొలమానంగా ఉండేది. గోవు ముఖ్య జంతువు, ఆర్యులకు ముఖ్య జంతువు గోవు. ఆ గోవును ధనంగా ఉపయోగించేవారు. విలువల కొలమానంగా వినిమయ మాధ్యమంగా, విలువల కొలమానంగా వినిమయ మాధ్యమంగా ఈ గోవును ఉపయోగించడం అనేది జరిగింది. ఋగ్వేద కాలంలో ప్రజలు ఉపయోగించిన బంగారు నాణ్యము నిష్కము. ఋగ్వేద కాలంలో ప్రజలు ఉపయోగించిన బంగారు నాణ్యము నిష్కము అనేది వాడుకలోకి ఉన్నది. నిష్కం అనే నాణ్యము వాడుకలో ఉన్నది. ఇది మనకు తొలివేద ఆర్య నాగరికత. ఆర్య నాగరికత అనేది మనకు రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి ఋగ్వేద ఆర్య నాగరికత, రెండు మల్వేద ఆర్య నాగరికత. ఋగ్వేద ఆర్య నాగరికత అనేది క్రీస్తు పూర్వం 1500 బ్రాహ్మణుడు, తర్వాత సేనాని, గ్రామన్ అనే ఉద్యోగులు సహాయపడేవారు. ఆ తర్వాత ఋగ్వేద కాలంలో కుటుంబ వ్యవస్థ, పితృస్వామికమైనటువంటి కుటుంబ వ్యవస్థ కొనసాగింది. ఆ తర్వాత కుటుంబ పెద్దని ఏమన్నారు? తండ్రి. ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయము, ప్రజల ముఖ్య వృత్తి పశుపోషణ. దాని తర్వాత వ్యవసాయాన్ని స్వీకరించడం అనేది జరిగింది. తర్వాత ఋగ్వేద కాలంలో రాజుకు పరిపాలనలో సహాయపడుతూ రాజు యొక్క అధికారాన్ని నియంత్రించిన సభల పేర్లు సభ మరియు సమితి. సభలో ఉన్నతమైన ఉద్యోగులు ఉండేవాళ్ళు, సమితిలో సాధారణ ప్రజలు ఉండేవాళ్ళు. ఆ తర్వాత వేదకాలంలో ప్రజలు ఉపయోగించిన మత్తు పానీయాలు సోమ, సుర. సోమనేమో యజ్ఞ సమయాలలో ఉపయోగించుకునేవారు, సురనేమో సామాన్యంగా వాడుతున్నటువంటిగా తీసుకోవడం అనేది జరిగింది. సామాన్యంగా వాడడం అనేది జరుగుతుంది సురాభాండాన్ని. ఆ తర్వాత ఈ ఋగ్వేద కాలంలో ప్రజలు వస్తు మార్పిడి విధానాన్ని ఉపయోగించేవాళ్ళు. అందులో ఈ గోవును ప్రధాన దైవంగా ఉపయోగించేవాళ్ళు. నిష్కము అనేక బంగారు నాణాన్ని, కూడా ఉపయోగించేవారు. ప్రకృతి శక్తులను పూజించారు. ఇంద్రుడు ప్రధానమైన దైవము. ఆ తర్వాత
ఇంద్రుని తర్వాత మిగతా వరుణుడు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, వాయువు, రుద్రుడు మొదలైన దేవతలను పూజించేవారు. మరి ఋగ్వేద కాలంలో ప్రధాన దైవాలు మొత్తం కూడా పురుష దేవతలకే ప్రాధాన్యత ఉన్నది. అయినప్పటికీ కూడా స్త్రీ దేవతలు ఉన్నారు. వారిలో పృథ్వీ, అతిథి, తర్వాత ఉషస్సు, రాత్రి, అరణ్యాని అనే స్త్రీ దేవతలు కూడా ఈ కాలంలో కనుగొనడం అనేది జరిగింది. వర్ణ వ్యవస్థ ఏర్పాటు గురించి ఋగ్వేదంలో ఉన్నది. ఆ ఋగ్వేదం యొక్క పురుష సూక్తంలో వర్ణ వ్యవస్థ ఏర్పాటు గురించి ఉన్నది. అందులో ప్రధానమైన వాడు బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు యొక్క ఏర్పాట్లు ఉన్నది. కానీ వర్ణ వ్యవస్థ ఎక్కడ కూడా కఠినం కాదు. ప్రజలు వారికి నచ్చినటువంటి వృత్తులను వారు సేకరించుకోవడం అనేది జరుగుతూ ఉండింది. మలివేద కాలపు నాగరికత. మలివేద కాలపు నాగరికత అనేది క్రీస్తు పూర్వము 1000 సంవత్సరం నుంచి 600 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్నది. ఈ టైమ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఋగ్వేదమేమో 1500 నుంచి 1000 వరకు, మలివేదమేమో 1000 సంవత్సరం నుంచి 600 సంవత్సరాల మధ్యకాలము మలివేదము. అయితే ఇందులో మనకు ఋగ్వేద కాలంలో నాగరికత అనేది ఆర్యులు సప్తసింధు ప్రాంతంలో స్థిరపడిన వారి జీవన విధానాన్ని గురించి మాత్రమే తెలియజేస్తుంది. మలివేదం ఏం చెప్తుందంటే మిగిలిన 3 వేదాలు నాగరికత పరిణామ క్రమాన్ని తెలియజేస్తున్నవి. ఈ మిగిలిన 3 వేదాల కాలంలో ఆర్యులు సప్తసింధు ప్రాంతాన్ని వదిలిపెట్టి తూర్పుగా ప్రయాణించి గంగా యమున మైదానంలో స్థిరపడిన వారి విధానం గురించి, మరియు దక్షిణ ప్రాంతానికి విస్తరించిన విధానాన్ని గురించి మిగిలిన 3 వేదాలు చెప్తారు. మలివేద కాలంలో ఆర్యులు గంగా సప్తసింధు ప్రాంతాన్ని వదిలిపెట్టి తూర్పు వైపున గంగా యమున యొక్క అంతర్వేది వరకు, కొంతవరకు దక్షిణ ప్రాంతం వరకు కూడా ఆర్యులు విస్తరించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ యమునా నది ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధి చేసి కురు కోసల రాజ్యాలను స్థాపించుకున్నారు. మలివేద కాలంలో ఆర్యులు తూర్పుగా విస్తరించిన తర్వాత కురు రాజ్యాన్ని, కోసల రాజ్యాలను స్థాపించారు. కురు రాజ్యం అంటే ఇప్పటి హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలనేమో కురు రాజ్యము అంటాము. కోసల రాజ్యము అంటేనేమో తూర్పు ఉత్తరప్రదేశ్ను కోసల రాజ్యము అంటాం. తూర్పు ఉత్తరప్రదేశ్ను కోసల రాజ్యము, పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా ప్రాంతాలను కురు రాజ్యాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆర్యులలో భరత అనే తెగ, పురు అనే తెగ రెండు ఒకటిగా కలిసిపోయినాయి. ఆర్యులలో భరత అనే ఒక తెగ, కురు అనే ఒక తెగ, ఈ రెండు తెగలు ఒకటిగా కలిసిపోయినాయి. ఒకటిగా కలిసిపోయి కురు తెగ, భరత పురు తెగలు కలిసి కురు తెగగా ఏర్పడ్డారు. కురు తెగకు చెందిన వారే కౌరవ పాండవులు. కురు తెగకు చెందినవారు కౌరవ పాండవులుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ఈ కురు తెగవారు ఇప్పటి పశ్చిమ ఉత్తరప్రదేశ్ మరియు హర్యానా ప్రాంతంలో, పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా ప్రాంతంలో ఒక రాజ్యాన్ని స్థాపించారు. ఆ రాజ్యాన్ని మనము కురు రాజ్యము అని చెప్పాము. ఆ రాజ్యాన్ని మనము కురు రాజ్యంగా దాన్ని పేర్కొనడం అనేది జరిగింది. కురు వంశానికి చెందినవారు కౌరవ పాండవులు. వీరి మధ్య జరిగిన ప్రసిద్ధ యుద్ధము మహాభారత యుద్ధము. వీరి మధ్య జరిగినటువంటి ప్రసిద్ధ యుద్ధం ఏంది? మహాభారత యుద్ధము. ఈ మహాభారత యుద్ధము క్రీస్తు పూర్వము 900 సంవత్సరములో జరిగింది అని చరిత్రకారుల యొక్క అభిప్రాయము. మహాభారత యుద్ధము క్రీస్తు పూర్వము 900 సంవత్సరములో జరిగింది అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. మహాభారతాన్ని వేదవ్యాసుడు సంస్కృత భాషలో రాశాడు. దీనిలో 100,000 శ్లోకాలు ఉన్నవి. మహాభారతంలో 100,000 శ్లోకాలు ఉన్నవి. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత గ్రంథము మహాభారతం. మహాభారతానికి మరొక పేరు జయ సంహిత. ఈ బిట్టు నెంబర్ ఆఫ్ టైమ్స్ జీకే లెవెల్లో అడుగుతున్నటువంటి బిట్, చరిత్ర బిట్ అయినప్పటికీ కూడా జీకేలో వస్తుంది. మహాభారతానికి మరొక పేరు జయ సంహిత. మహాభారతము కౌరవ పాండవుల మధ్య జరిగిన మహాభారత యుద్ధం గురించి వర్ణిస్తుంది, లేదు రాజకీయ పరిస్థితులను వివరిస్తుంది. మహాభారతాన్ని సంస్కృత భాషలో వేదవ్యాసుడు రాశాడు. దీనిలో 100,000 శ్లోకాలు ఉన్నవి. దీనినే పంచమ వేదము అని చెప్పేస్తాం. సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతాన్ని తెలుగులోకి నన్నయ తిక్కన ఎర్రన అనే ముగ్గురు రాయడం అనేది జరిగింది. నన్నయ తెలుగులో ఆదికవి. తూర్పు చాళుక్య రాజైనటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి నన్నయ. నారాయణ భట్టు యొక్క సహకారంతో ఆదిపర్వము, సభాపర్వాలను, అరణ్య పర్వంలో కొంత భాగాన్ని రాశారు.
మహాభారతంలో ఉన్నటువంటి భాగాలను పర్వాలు అంటాం. ఈ పర్వాలు మొత్తం కూడా 18 ఉన్నాయి. మహాభారతంలో ఉన్న భాగాలను పర్వాలు అంటాము. ఈ పర్వాలు మొత్తం కూడా 18 ఉన్నది. మొదటి 2.5 పర్వాలను నన్నయ్య రాశాడు. నన్నయ్య తర్వాత తిక్కన. ఈ తిక్కన నెల్లూరును పరిపాలించే 2వ మన్మసిద్ధి ఆస్థాన కవి. తిక్కన నెల్లూరును పరిపాలించే 2వ మన్మసిద్ధి ఆస్థాన కవి. 2వ మన్మసిద్ధి దాయాదుల పోరు వలన రాజ్యాన్ని కోల్పోయి సహాయం అర్థిస్తూ తన మంత్రి తన ఆస్థాన కవి అయినటువంటి తిక్కనను గణపతి దేవుని యొక్క కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని దగ్గరికి పంపిస్తే ఇక్కడికి వచ్చి ఓరుగల్లులో ఉండి ఆ మహాభారతంలో మిగిలిన 13 పర్వాలను ఆయన మిగిలిన 15 పర్వాలను రాయడం అనేది జరిగింది. అరణ్య పర్వాన్ని మొదలుకు పెట్టుకుని మొత్తం పర్వాలను పూర్తి చేయడం అనేది జరిగింది. అరణ్య పర్వంలో కొంత రాశారు. ఆ తర్వాత నన్నయ్య తిక్కన ఎర్రన. ఈ ఎర్రన రెడ్డి రాజ్య స్థాపకుడైనటువంటి ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఈయన మహాభారతాన్ని పూర్తి చేయడం అనేది జరిగింది. సో సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి నన్నయ్య తిక్కన ఎర్రన అనేవాళ్ళు అనువదించడం అనేది జరిగింది. మహాభారతం అనేది మహాభారత యుద్ధం గురించి తెలియజేస్తుంది. కౌరవ పాండవుల మధ్యన క్రీస్తుపూర్వం 900 సంవత్సరంలో మహాభారత యుద్ధం జరిగిందని పండితుల యొక్క అభిప్రాయము. మలివేద కాలం యొక్క చివరి దశలో పదహారు రాజ్యాలు స్థాపించారు ఆర్యులు. వాటిని షోడశ మహాజనపదాలు అని కూడా మనము పిలుచుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మలివేద కాలం వచ్చే నాటికల్లా సభా సమితి నామమాత్రంగా మిగిలిపోయినాయి. మలివేద కాలంలో సభా సమితి నామమాత్రంగా మిగిలిపోయినాయి. ఋగ్వేదములో సభా సమితి అధికారాలు బలంగా ఉన్నాయి, రాజును నియంత్రిస్తూ ఉండేవి. కానీ మలివేద కాలం వచ్చేసరికల్లా రాజు యొక్క అధికారము బలపడింది. బలపడి రాజు సామ్రాట్ ఏకరాట్ అనే బిరుదులు పొందాడు. రాజు పొందడం అనేది జరిగింది. కాబట్టి ఆయన రాజు అధికారం బలపడింది కాబట్టి ఆటోమేటికల్లీ సభా సమితి నామమాత్రంగా మిగిలిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకు వర్ణ వ్యవస్థ ఏర్పాటు గురించి ఏ వేదం చెప్పింది? ఋగ్వేదంలో ఉన్నది. కానీ వర్ణ వ్యవస్థ ఏ కాలంలో ఏర్పడింది అంటే ఋగ్వేద కాలంలో ఏర్పడింది. ఋగ్వేద కాలంలో ఏర్పడింది కానీ కఠినత్వంగా లేదు. కానీ మలివేద కాలం వచ్చేసరికల్లా వర్ణ వ్యవస్థ కఠినమైపోయింది. అంటే ఒక వృత్తిలో ఉన్నవారు మరొక వృత్తిలోకి మారటానికి కూడా వీలు లేనంతగా కఠినత్వం అయిపోయింది. వర్ణ వ్యవస్థ మలివేద కాలంలో కఠినమైంది. వర్ణ వ్యవస్థ ఏర్పడింది ఋగ్వేద కాలంలో. వర్ణ వ్యవస్థ ఏర్పాటు గురించి ఋగ్వేదం పేర్కొంటుంది. కానీ మలివేద కాలంలో వర్ణ వ్యవస్థ బలపడిపోయి కఠినమైపోయి ఆ తర్వాత ఋగ్వేద కాలంలో స్త్రీలకు సంఘంలో సంపూర్ణమైన స్వేచ్ఛ ఉండేది, గౌరవ మర్యాదలు ఉండేది. మలివేద కాలం వచ్చేసరికల్లా స్త్రీ పూర్తిగా తన స్వేచ్ఛను కోల్పోయింది. గౌరవము స్వాతంత్రాలు తగ్గిపోయినవి. ఈ కాలంలోనే బాల్య వివాహాలు ప్రారంభమైనవి. బాల్య వివాహాలు, బహుభార్యత్వము, సతీ సహగమనం అనేది మలివేద కాలంలో ప్రారంభమైనవి. స్త్రీ స్వేచ్ఛను ఎప్పుడు కోల్పోయింది అంటే మలివేద కాలంలో కోల్పోయింది. కోల్పోయి ఈ కాలంలో ముసుగు పరదా పద్ధతి వాడుకలోకి వచ్చింది. బహుభార్యత్వము వాడుకలోకి వచ్చింది. సతీ సహగమనము ప్రారంభమైంది. బాల్య వివాహాలు ప్రారంభమైనవి. పూర్తిగా స్వేచ్ఛను కోల్పోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఋగ్వేద కాలంలో రాగిని కంచును ఉపయోగించారు. కానీ మలివేద కాలంలో ఇనుమును కనుగొన్నారు. చాలా ఇంపార్టెంట్ అన్న బిట్టు. ఎగ్జాంపుల్ అడిగిన క్వశ్చన్ ఏంది అంటే ఇనుమును ఎవరు కనుగొన్నారు? ప్రాచీన ఆర్యులు కనుగొన్నారు, అది ఆన్సర్. ఇనుమును ఎవరు కనుగొన్నారు? ప్రాచీన ఆర్యులు కనుగొన్నారు. కానీ ఇనుము ఏ కాలంలో కనుగొనబడింది? మలివేద కాలంలో కనుగొనబడింది. ఇనుము అనేది ఎప్పుడు కనుగొనబడింది? మలివేద కాలంలో ఇనుము కనుగొనడం అనేది జరిగింది. గంగా నది మైదాన ప్రాంతంలో, ఇప్పుడు మగధ ప్రాంతంలో ఇనుప గనులు బయటపడినవి. ఈ ఇనుప గనులు బయటపడింది. ఇనుమును వ్యవసాయ రంగానికి ఉపయోగించారు. పంటలు బాగా పండటానికి ఆస్కారం ఏర్పడింది. ఆ తర్వాత బంగారము, రాగి, కంచు, తగరము, సీసము, వెండి మొదలగు లోహాలను కూడా మలివేద కాలంలో ఉపయోగించడం అనేది జరిగింది. బంగారము, రాగి, తగరము, సీసము, వెండి మొదలగు లోహాలను మలివేద కాలంలో ఉపయోగించారు. ప్రజల యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయము, పశుపోషణ. ఋగ్వేద కాలంలో
ఋగ్వేద కాలములో ప్రజల యొక్క ప్రధాన వృత్తి పశుపోషణ వ్యవసాయం. మలివేద కాలములో ప్రజల యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయము పశుపోషణ. ఇక్కడ కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు. ఋగ్వేద కాలములో ప్రధాన వృత్తి అంటే పశుపోషణ వచ్చింది, తర్వాతనే వ్యవసాయం వచ్చింది. మలివేద కాలంలో ప్రధాన వృత్తి అంటేనేమో వ్యవసాయం వచ్చింది, పశుపోషణ వచ్చింది. మరి ఋగ్వేద కాలంలో ప్రజలు ఉపయోగించిన లోహాలు రాగి, కంచు. మలివేద కాలంలో ఇనుమును కనుగొన్నారు. ఇనుమును కనుగొనడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్టు. మలివేద కాలంలో ఇనుమును కనుగొనడం అనేది జరిగింది, దాన్ని వ్యవసాయ రంగంలో ఉపయోగించడం అనేది జరిగింది. రాజు సమ్రాట్ అనే బిరుదు ధరించాడు. ఏకరాట్ అనే బిరుదు, సామ్రాట్ ఏకరాట్ అనే బిరుదును ధరించాడు. ధరించి పూర్తిగా అధికార బాధ్యతలు స్వీకరించి అశ్వమేధ యాగము, రాజసూయ యాగము, వాజపేయ యాగాలను నిర్వహించాడు. మలివేద కాలంలో రాజు నిర్వహించిన యాగాలు అశ్వమేధ యాగము, రాజసూయ యాగము, వాజపేయ యాగము అని చెప్పేస్తాం. వాజపేయ యాగము తన దాయాదులను అణచివేయటానికి, తన దాయాదులను అణచివేయటానికి అంటే తన అధికారానికి ఎవరైతే పోటీగా వస్తున్నారో వాళ్ళని అణచివేయటానికి చేసే యాగానే వాజపేయ యాగము అంటాం. అప్పుడప్పుడు ఈ రాజరికంలో అన్నం చంపి తమ్ముడు అధికారంలోకి రావడము, తండ్రిని చంపి కొడుకు అధికారంలోకి రావడం మనం సహజంగా చూడడం అనేది జరుగుతుంటుంది. భారతదేశ చరిత్రలో మగధ రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజవంశము హర్యాంక వంశం. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి రాజ్యము మగధ రాజ్యం. మగధ రాజ్య ఔన్నత్యానికి పునాదులు వేసిన రాజవంశం హర్యాంక వంశం. హర్యాంక వంశ స్థాపకుడు బింబిసారుడు. బింబిసారుణ్ణి వాని కుమారుడు అజాతశత్రువు చంపాడు. అలాగే అజాతశత్రువు తన కుమారుని చేతిలో చనిపోతాడు. ఇలా ఆ వంశంలో ఉన్న ఐదుగురు రాజులు కూడా పితృ హంతకులుగానే చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ఆ తర్వాత మనం గుప్త సామ్రాజ్యాన్ని తీసుకుంటే రామగుప్తుని చంపి వాని తమ్ముడు రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది. రామగుప్తుని చంపి అతని తమ్ముడు రెండవ చంద్రగుప్తుడు విక్రమాదిత్యుడు అధికారంలోకి వస్తాడు. కాబట్టి తన సింహాసనానికి ఎవరైతే పోటీగా ఉన్నారో, తన రాజకీయ అధికారానికి ఎవరైతే పోటీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా భయం కలపడానికి రాజు చేసే యాగమే వాజపేయ యాగము అంటున్నాం. వాజపేయగం అంటే తన అధికారానికి పోటీగా ఉన్నటువంటి దాయాదులను భయపెట్టియటానికి చేసే యాగమే వాజపేయ యాగము. మరొకటి రాజసూయ యాగము. రాజసూయ యాగము రాజు తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవటానికి చేసే యాగము రాజసూయ యాగము. ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవటానికి చేసేది రాజసూయ యాగము. మూడవది అశ్వమేధ యాగము. రాజ్యాధికారం యొక్క ఎల్లలను ఏర్పరచుకోవడం కోసము ఈ యాగం చేయడం అనేది జరిగింది. రాజ్యం యొక్క సరిహద్దులు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తన రాజ్యం ఉన్నది. ఒక అశ్వాన్ని అలంకరిస్తారు, అలంకరించి తనకి కొన్ని కోరిక డిమాండ్లు పెట్టేస్తారు. డిమాండ్లను పెట్టి కొంతమంది సైనికులను ఆ అశ్వం వెంబడి తోలుతారు. ఆ అశ్వము ఎంత మేర తిరుగుకుంటూ వస్తే అంతమేర ఈయన యొక్క రాజ్యము. ఒకవేళ ఆ అశ్వాన్ని ఏదైనా రాజ్యంలోకి పోయినప్పుడు ఆ రాజు ఈ అశ్వాన్ని బంధించినప్పుడు అందులో సైనికుడు వచ్చి రాజుకు తెలియజేసినట్లయితే ఈ రాజు పోయి ఆ రాజుతో యుద్ధం చేసేవాడు. ఆ యుద్ధంలో ఈ రాజు గెలిస్తే అవతల రాజు యొక్క రాజ్యం మొత్తం ఈయనకే వచ్చేది, లేదు ఈయనే ఓడిపోతే రాజ్యం అవతల రాజుకు కోల్పోవడం అనేది జరుగుతుండేది. ఇలా రాజ్యం యొక్క సరిహద్దులను, లేదు రాజ్యం యొక్క ఎల్లలను నిర్వహించుకోవడం కోసం చేసే యాగమే అశ్వమేధ యాగము. వాజపేయ యాగము, రాజసూయ యాగము, అశ్వమేధ యాగము. వాజపేయ యాగము తన దాయాదులను అణచడానికి చేసేది, రాజసూయ యాగము తన ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి చేసేది, అశ్వమేధ యాగము తన రాజ్యం యొక్క ఎల్లలను తెలపడం కొరకు చేసే యాగము. అయితే ఈ కాలంలో మనకు రామాయణ, మహాభారతాలు, ఇతిహాసాలు, వాటితో పాటు పురాణాలు కూడా ఉన్నవి. రామాయణ, మహాభారతాలు వాటిని ఇతిహాసాలు అంటాం. అందులోనే మన భగవద్గీత ప్రధానమైనది. హిందువులకు పవిత్రమైనటువంటి భగవద్గీత అనేది ఇతిహాసాలలో భాగంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. భారతీయ సంస్కృతికి దర్పణమైనది, భారతీయ సంస్కృతికి దర్పణమైనది భగవద్గీత. మహాభారతం తర్వాత మరొకటి రామాయణం. ఈ రామాయణాన్ని వాల్మీకి రచించాడు. రామాయణానికి ఆది కావ్యము అని పేరు. దీనిలో ఉన్న భాగాలను కాండాలు అంటాం. ఈ రామాయణము ఆర్యులు
వారి యొక్క రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులతో పాటు ఆర్య సంస్కృతి దక్షిణ భారతదేశానికి విస్తరించిన విధానం తెలియజేస్తుంది. ఆర్య సంస్కృతి దక్షిణ భారతదేశానికి విస్తరించిన విధానము రామాయణము తెలియజేస్తుంది. మహాభారతానికి మరొక పేరు జయ సమేత, రామాయణానికి మరొక పేరు ఆది కావ్యము. తర్వాత రామాయణాన్ని తెలుగులో మొదట గోన బుద్ధారెడ్డి రాశాడు, దాన్ని రంగనాథ రామాయణము అని చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ఆ తర్వాత పురాణాలు, పురాణాలు హిందూ మతాన్ని గురించి తెలియజేసే గ్రంథాలు. ఈ పురాణాలు ముఖ్యంగా ఆయా రాజవంశావళి గురించి తెలియజేస్తవి. పురాణాలు ఆయా రాజవంశాల గురించి తెలియజేస్తవి. ఆయా రాజుల యొక్క ఘనకార్యాలను, యుద్ధాలను గురించి వర్ణిస్తూ ఉంటవి. పురాణాలు ఆయా రాజులు చేసే యుద్ధాల గురించి, ఘనకార్యాలను గురించి పురాణాలు వర్ణిస్తుంటవి. పురాణాలను వేద వ్యాసుడు రచించాడు. పురాణాలు మొత్తం 18 ఉన్నవి. పురాణాలు మొత్తం ఎన్నున్నాయి? 18 ఉన్నది. వాటిని అష్టాదశ పురాణాలు అంటారు. అష్టాదశ పురాణాలు, అష్టాదశ పురాణాలు అనగా ఎన్ని? 18. మొత్తం పురాణాలు ఎన్ని? 18. పురాణాలను ఎవరు రాశారు? వేద వ్యాసుడు రాశాడు. ఈ పురాణాలు భాగవత మతానికి ముఖ్య గ్రంథాలు. పురాణాలు భాగవత మతానికి ముఖ్య గ్రంథాలు. భాగవత మతానికి ముఖ్య దేవుడు వాసుదేవుడు. భాగవత మతానికి ముఖ్యమైన దేవుడు వాసుదేవుడు అని చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. వేదాంగాలు అనేవి ఉన్నాయి. వేదాల యొక్క చివరి భాగం వేదాంగాలు. వేదాలకు అనుషంగికమైనటువంటి 6 విద్యలను వేదాంగాలు అంటారు. వేదాలకు అనుషంగికమైన 6 విద్యలను వేదాంగాలు అంటారు. శిక్ష, కల్ప, శిక్ష, ఛందస్సు, నిరుక్త, జ్యోతిష్య, వ్యాకరణం, ఇవి వేదాంగాలు. వేదాంగాలు ఎన్నున్నాయి? 6. వేదాంగాలు వేదాలకు అనుషంగికమైనటువంటి విద్యలకు ఇవి ప్రధానమైనవి. కల్ప, శిక్ష, ఛందస్సు, నిరుక్త, జ్యోతిష, వ్యాకరణము. ఆ తర్వాత ఆస్తిక దర్శనాలు, వాటిని హిందుత్వ దర్శనాలు, వాటిని షడ్ దర్శనాలు అంటాం. ఆస్తిక దర్శనాలు, హిందుత్వ దర్శనాలు, షడ్ దర్శనాలు అంటే అవే వస్తున్నవి. న్యాయము, సాంఖ్యము, వైశేషికము, యోగము, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస లేదా వేదాంతం అని చెప్పేస్తాం. న్యాయం, సాంఖ్య, వైశేషికము, యోగము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. ఉత్తరమీమాంసకి మరొక పేరు ఏంటంటే వేదాంతం అని చెప్పుకోవడం అనేది జరుగుతూ వస్తుంటుంది. అయితే ఎగ్జామ్లోకి వచ్చాను. ఈ క్రింది వారిలో వేదాంగము కాని దానిని గుర్తించము, ఈ క్రింది వాణిలో వేదాంతమును గుర్తించము అని ఇలా క్వశ్చన్ ఇస్తాడు. ఈ క్రింది వాణిలో ఆస్తిక దర్శనమును గుర్తించము, ఆస్తిక దర్శనము కాని దానిని గుర్తించము. సరే, ఇలా ఇచ్చినప్పుడు మనలా కన్ఫ్యూజింగ్ చేస్తాడు. కాబట్టి మనకు ఇందులో వేదాంగాలు ఎన్నున్నాయి? 6 ఉన్నవి. కల్ప, శిక్ష, ఛందస్సు, నిరుక్త, జ్యోతిష, వ్యాకరణము. ఆస్తిక దర్శనాలు లేదా హిందుత్వ దర్శనాలు ఎన్నున్నాయి? 6 ఉన్నవి. న్యాయము, సాంఖ్య, వైశేషిక, యోగము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస లేదా వేదాంతము. ఈ 6 వేదాంతానికి ఎక్కువ ప్రచారం ఉన్నది. ఈ 6 వేదాంతానికి ఎక్కువ ప్రచారం అనేది ఉన్నది. ఈ మలివేద కాలంలో ప్రజలు ఉపయోగించినటువంటి నాణాలు శతమానము, కర్షాపణము. ఋగ్వేద కాలంలో ప్రజలు ఉపయోగించిన బంగారు నాణ్యము నిష్కము. మలివేద కాలంలో ప్రజలు ఉపయోగించిన నాణాలు శతమానము, కర్షాపణము. శతమానము, కర్షాపణము అనేది మలివేద కాలంలో ప్రజలు ఉపయోగించినటువంటి నాణాలు. ఈ కాలంలో ప్రజలు మెసపటోమియా మొదలగు దేశాలతోటి వర్తక వాణిజ్య సంబంధాలను నెలకొల్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ఏ దేశంతోటి? మెసపటోమియా. మెసపోటేమియాను ఇప్పుడు ఏమంటున్నామంటే మనము ఇరాక్ దేశము అని పిలుస్తున్నాం. మెసపోటేమియాను ఇప్పుడు ఏమంటున్నామండి? ఇరాక్ దేశము అని చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఐతరేయ బ్రాహ్మణము, ఋగ్వేదములో ఐతరేయ బ్రాహ్మణం అనేది ఉంటుంది. ఐతరేయ బ్రాహ్మణము క్షత్రియులను ప్రథమ వర్గంగా పేర్కొనడం అనేది జరుగుతుంటుంది. అయితే మనకి ఇక్కడ ఋగ్వేద కాలంలో వర్ణ వ్యవస్థ ఏర్పడింది. ఫస్ట్ బ్రాహ్మణులు, తర్వాత క్షత్రియులు, 3 వైశ్యులు, 4 శూద్రులు అనేది ఉంటుంది. బ్రాహ్మణులు
వేద విద్యా పారంగతులయ్యి బ్రాహ్మణులు వేద విద్యా పారంగతులై రాజుగారికి గురువుగా ఉండేవారు. తర్వాత క్షత్రియులు రాజ్య పరిపాలనా వ్యవహారాలు నిర్వహించేవారు. క్షత్రియుల యొక్క విధానం ఏంటంటే రాజ్య పరిపాలన వ్యవహారాలను నిర్వహించడం అనేది జరుగుతుండేది. ఆ తర్వాత మూడవది వైశ్యులు. వైశ్యులు వర్తక వ్యాపారం నిర్వహిస్తూ వ్యవసాయం కూడా చేసేవారు. వర్తక వ్యాపారం చేస్తూ వ్యవసాయం కూడా చేసేవారు. శూద్రులు పై మూడు వర్ణాలకు సేవ చేసేవారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఈ నాలుగు వర్ణాలు ఎప్పుడు ఏర్పడ్డాయి? ఋగ్వేద కాలంలో ఏర్పడ్డాయి. మలివేద కాలంలో కఠినమైపోయింది. మలివేద కాలంలో కఠినమైపోవడం అనేది జరిగింది. ఎవరెవరు ఏ వృత్తులు చేసేవారు? బ్రాహ్మణులు వేద విద్య పారంగతులుగా ఉండి రాజుకు సహాయపడేవాళ్ళు. క్షత్రియులు రాజ్య పరిపాలన చేసేవాళ్ళు. వైశ్యులు వర్తక వ్యాపారం చేస్తూ వ్యవసాయం చేసేవారు. శూద్రులు పై మూడు వర్ణాలకు సేవ చేయడం అనేది జరిగింది. ఈ కాలం యొక్క చివరి దశలో రచించినటువంటి గ్రంథాలు అరణ్యకాలు, ఉపనిషత్తులు. అరణ్యకాలు వన సాహిత్యము అంటాం వీటిని. అరణ్యాలకు పోయి చదువుకునే గ్రంథాలనే వన సాహిత్యము, అరణ్యకాలు అని చెప్పించుకోవడం అనేది జరుగుతుంటుంది. ఉపనిషత్తులు, ఉప్ నిషత్, ఒకరి వద్ద కూర్చొని విద్యను అభ్యసించడం, ఒకరి వద్ద కూర్చొని విద్యను అభ్యసించడమే ఉపనిషత్తులు అంటాం. ఉప్ నిషత్, ఒకరి వద్ద కూర్చొని విద్యను అభ్యసించడము, విద్యను అభ్యసించడము అని చెప్పుకుంటున్నాము. ఆ తర్వాత ఈ ఉపనిషత్తులు కానీ అరణ్యకాలు కానీ యజ్ఞయాగాలు ఉపయోగము కాదని చెప్పి వర్ణ వ్యవస్థను ఖండించినవి. ఉపనిషత్తులను వేదాలలో ఒక భాగమై చివరిగా రచించినందువలన వీటిని ఉపనిషత్తులు అని పిలుస్తున్నాము. ఈ ఉపనిషత్తులనే వేదాంతము అని చెప్పేస్తున్నాము. ఉపనిషత్తులు జ్ఞానము ద్వారా మోక్షం పొందవచ్చు. ఉపనిషత్తులు జ్ఞానము ద్వారా మోక్షం పొందవచ్చు అనేవి తెలియజేయడం అనేది జరిగింది. ఉపనిషత్తులు మొత్తం 108 ఉన్నాయి. ఉపనిషత్తులు మొత్తం ఎన్నున్నాయి? 108 ఉన్నవి. వేదాలు 4 ఉన్నవి. వేదాంగాలు 6 ఉన్నవి. షడ్ దర్శనాలు 6 ఉన్నవి. ఉపనిషత్తులు 108 ఉన్నవి. ఈ క్రీస్తు పూర్వం యొక్క 6వ శతాబ్దంలో 16 జనపదాలు ఏర్పడ్డవి. వీటిని మనము షోడశ మహాజనపదాలు అని చెప్పేస్తాం. ఈ మహాజనపదాలలో పర్వత ప్రాంతాలలో ఏర్పడ్డ వాటినేమో గణరాజ్యాలు అన్నాము. మైదాన ప్రాంతాలలో ఏర్పడిన వాటినేమో రాజరిక వంశపర్యపర్య రాజరికం అంటాం. ఈ 16 రాజ్యాల కాలాన్ని భారతదేశంలో 2వ నగరీకరణ అని పిలుచుకోవడం అనేది జరిగింది. సింధు నాగరికత పట్టణ నాగరికత, ఆర్య నాగరికత గ్రామీణ నాగరికత. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో 16 రాజ్యాలు ఏర్పడ్డాయి కాబట్టి అప్పుడప్పుడే భారతదేశంలో నగరాలు ఏర్పడుతున్నాయి కాబట్టి వాటిని 2వ నగరీకరణ జరిగింది అని కూడా చెప్పుకోవడం అనేది జరిగింది. ఈ 6వ శతాబ్దం యొక్క చివరి భాగంలో 2 నూతన మతాలు ఏర్పడ్డవి. అది ఒకటి జైన మతము, 2వది బౌద్ధ మతము. ఈ 2 జైన మతానికంటే ముందు అజీవక శాఖ అనేది ఉన్నది. దానిని మక్కలి గోసాల అనే వ్యక్తి స్థాపించడం అనేది జరిగింది. మక్కలి గోసాల చివరి దశలో 2 నూతన మతాలు భారతదేశంలో ఆవిర్భవించినవి. అందులో జైన మతం మొదట, తర్వాత బౌద్ధ మతము. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.